ఆయన పాలన మీద ప్రజల దృష్టి పడకుండా ఉండడానికి, ఆయన కుటుంబ అవినీతి మీద ప్రజలు చర్చించకుండా ఉండడానికి కొత్త దుకాణం తెలిసింది. ఎన్నికల సంవత్సరం అని చెప్పి ఇవాళ ఈసారి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని, ఏమేమి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు, డబుల్ బెడ్రూమ్ ఎంత మందికి ఇచ్చినావు, ఎంతమంది దరఖాస్తు చేసారు, నువ్వు కట్టిన కట్టేసి ఎంతమంది ఉంటున్నారు, ఇంకెన్ని కట్టిస్తావు, ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఎందుకు వెళ్ళిపోతున్నావు, ప్రమోషన్ ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఆర్టీసీ పైసలు వాడుకున్నావు, ఆర్టీసీ నిర్వహణ ఎందుకు చేస్తున్నావు, సింగర్ అని పైసలు వాడుకున్నావు, దాన్ని బీజేపీ పేరుతో ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నావు. 51% వాటా నీదుంది, 49% వాటా కేంద్ర ప్రభుత్వం ఉంది, 51% వాటా ఉన్న వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తాడా, 49% వాటా ఉన్న ప్రైవేటీకరణ చేస్తాడా, ఇలా ట్రాన్స్కో పరిస్థితి, డిస్కౌంట్ ఎందుకు నష్టం అవుతున్నాయి, ఉద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఇవాళ విఏలు ఆందోళన చేస్తున్నారు, విఆర్ఓలు ఆందోళన చేస్తున్నారు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేసారు, ఏ వర్గానికి తృప్తి ఉంది చెప్పగలరు, నిరుద్యోగ యువత ఆందోళన చేస్తున్నది, చదువుకొని పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేస్తుండ్రు, రిజల్ట్స్ వచ్చేదానికే మేము పాస్ అవుతామా, కష్టపడి చదువుకున్న నాశనం మరి తెలుసు, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు, ఏ వర్గం తృప్తి ఉంది చెప్పాలి, అప్పుడు ఉత్సవాలు చేసుకోండి. మీరు ఏం చేశారు, ఒక పార్టీ అధికారుల పార్టీ ఏం అభివృద్ధి చేస్తాము, ఏ విధంగా అభివృద్ధి చేస్తామో దాని ఆ దిశగా ఎన్నికల పోటీ చేయాలి, దాన్ని పక్కబెట్టి బీజేపీని తిట్టడము, మోడీ గారిని తిట్టడము చూడండి కరెక్ట్ కాదు. ప్రపంచంలో ప్రపంచం అంతా అయినా ఆశ్చర్యపోతే ఏమైంది, వాళ్ళు ఆశ్చర్యపోతారైనా ది బాస్ మోడీ అని చెప్పాడు ఆశ్చర్య ప్రధాని, ఇంకొక కాలు మొక్కాడు, ఇక్కడ విపక్షాలు కావాలనే మోడీ గారికి ఉన్న ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధమైన మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా, రేపు 18 రాష్ట్రాలు అధికారంలో, 18 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఎందుకు పోల్చుకోలే, 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అధికారం వస్తాయని చెప్పి ప్రశ్నించలే, మేమన్నా అనుకోలే కదా, మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ కుటుంబ పాలన అవినీతి పాలన వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్న తీరును గమనించండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి ఏ విధంగా వస్తుంది, మీరు 2018లో బీజేపీ ఒకటే సీటు, కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు గెలిచింది, నెక్స్ట్ ఇయర్ ఏమైంది 19 మందిలో 12 మంది హోల్సేల్ గా బీఆర్ఎస్ పార్టీ అయ్యారు, ఇంకా నలుగురే ఉన్నారు, నలుగురు వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుకొని రెడీ ఉన్నారు, ఒక్క ఆయన వస్తే చౌరస్తాను కాబట్టి ఆయన అటు పోతారా ఇటు పోతారా ఇటు అస్తారా చెప్పుకుంటారు తెలియదు, ఇంకా 19 కలిస్తే కాంగ్రెస్ పార్టీ అందరు బీఆర్ఎస్ పార్టీ అయ్యారు. 2018లో ఒకటే సీటు మాది ఎమ్మెల్యే, 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచాం, కాంగ్రెస్ పార్టీ 3 గెలిచింది కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికల్లో మేము గెలిచాం, కాంగ్రెస్ డిపాజిట్ గెలంతైంది, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గెలంతైంది, తర్వాత హైదరాబాద్ జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు మేము 48 స్థానాలు గెలిచాం, బీఆర్ఎస్ పార్టీకి మాకు తేడా ఓటింగ్ ఓటీ ఓట్ల శాతం ఎంత తేడా అంటే శాతం కాదు ఓట్లు ఎన్ని తేడా అంటే 6000 ఓట్లు మాత్రం ఫరక్, అధికార పార్టీ మాకంటే 6000 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చింది, 48 స్థానాలు మేము ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ 2. దాని తర్వాత హుజాబాద్ జరిగిన ఎన్నికల్లో మేము గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గెలంతైంది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మొన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికలు ఉపాధ్యాయులందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించారు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కరువైంది, మేము గెలిచాం ఎన్నికల్లో, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది కార్పొరేటర్లు, కరీంనగర్ కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఎంతమంది, నిజామాబాద్ లో కార్పొరేటర్లు ఎంతమంది, కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందనుకుంటారు, కర్ణాటకలో గెలిచింది అనుకున్నారు, గాంధీ భవన్ తప్ప తెలంగాణ ఇక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళది, ఒకటి బీఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లేస్తే వాళ్ళు మళ్ళీ పోయేది బీఆర్ఎస్ పార్టీకే, అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటే ఈ ఒక సెక్షన్ మీడియా కావాలనే అక్కడెక్కడో జరుగుతుందని చెప్పి ఇలా బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవాలను ప్రజలు నేను చెప్పిన విషయాలు కరెక్ట్ తప్ప కరెక్ట్ ఆలోచించండి, వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము బీఆర్ఎస్ పార్టీతో పుచ్చుకోకుండా ఎందుకు అంటాడు, జానారెడ్డి గారు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అధికారం కూడా పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటారు,
వీడు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారు, ఇవాళ మార్పు కోరుకుంటున్నారు. గ్రానైట్ అసోసియేషన్ ఎవరిది? గ్రానైట్ అసోసియేషన్ ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉంటారు. కాంగ్రెస్ ఉంటారు, టీఆర్ఎస్ ఉంటారు, మావరు ఉంటారు. వాళ్ళు వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. బండి సంజయ్కి ఇన్ని కోట్లు పుట్టినాయి, అన్ని కోట్లు ముట్టినాయి అంటే లెక్క ఇంతమంది 500 600 సభ్యులు ఉంటారు కదా, బయటకు రావాలి కదా. మరి ఒకరి జేబులోకి వెళ్ళి ఇయ్యరు కదా, 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు ఇయ్యరు కదా. మరి లెక్క బడిగిస్తలేరు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే అంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో మీరే ఉన్నారు కదా. తీసి ఇన్ని పైసలు వచ్చినాయి, ఇన్ని పైసలు ముట్టినాయని చేయాలి కదా. ఈ ఫాల్ట్ ముచ్చేటందుకు, ఈ ఫాల్ట్ రాజకీయాలు ఎందుకు? నేను అమ్మవారి మీద ప్రమాణం చేసిన, మళ్ళీ కూడా ప్రమాణం చేస్తున్నా. గ్రానైట్ విషయంలో నా మీద 6% తప్పు. ఎక్కడ పైసలు, నేను నా బినామీ అకౌంట్స్ కానీ నా అకౌంట్స్ కానీ ఎవ్వరైనా ఇక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. 6 రూపాయలు చేసే ముందు ఆధార్ చూపిస్తే నేను పక్కే దొరుకుతాను. నాకు తెలిసిన పుస్తకం నాది, నేను ప్రమాణం చేస్తున్నా. ఎవరైనా 6 రూపాయలు చేస్తుంటే ప్రమాణం చేయమని చెప్పండి, ఆధార్ చూపట్టమని చెప్పండి. చూపేటప్పుడు ఆధార్ చూపెట్టాలి. 500 మంది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యాపారస్తులు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళని కాదని చెప్పి నేను పైసలు తీసుకుంటారా? ఏదైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నా మీద 18 ఇంటర్నెట్లు పెట్టాడు. ఏడా ఏమైనా మొత్తం నా అకౌంట్ మొత్తం చెక్ చేస్తున్నాడు. బట్ చెప్పే ముందు వాస్తవాలు ఉంచాలి. ఇవ్వాలని ఒకటి చెప్తారు కదా, బండి సంజయ్ మనకి తీసుకెళ్ళి ఒకటి జబ్బకైతే తీయరు కదా. అసోసియేషన్ ఉంటుంది కదా, దానికైతే ఒక కమిటీ వాళ్ళు ఉంటారు కదా. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు?